నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. ప్రస్తుతం ఉన్నటువంటి అంటే జనరేషన్ మారుతూ వస్తూ ఉంటుంది, రకరకాలుగా ప్రాబ్లమ్స్ కూడా దానికి తగ్గట్టే క్రియేట్ అవుతూ ఉంటాయి. అండ్ కొంతమంది అయితే ఫిజికల్ గాను మెంటల్ గాను ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇవాళ ఎవరైతే ఫిజికల్లీ మెంటల్లీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ మెంటల్ రిలీఫ్ దొరకాలి అని అంటే, సో ఈ వీడియోలో ఏం చెప్తారు? నాగరాజ్ గారు, ఒక రెండు విషయాలు అడిగారు మీరు. ఏమని అంటే, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ బోత్ దర్ చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అయిపోయి పాపం చాలా డిస్టర్బెన్స్లో ఉన్నారు. విషయం ఏంటంటే, దునియా మొత్తం కూడా ఇవాళ రేపట్లో ఎంత పొల్యూట్ అయిపోయింది చూడండి. కూరగాయలు తింటున్నాం సార్ మనము, ఆ కూరగాయల్ని పెస్టిసైడ్స్ తోటి వేసి పండిస్తున్నారు. ఆ పెస్టిసైడ్ కూరగాయలకు అంటుతుంది. ఆ కూరగాయలు ఎలా వాడుకోవాలి, ఆ పెస్టిసైడ్ తోటి వాడిన పండినటువంటి కూరగాయలను ఎలా వాడుకోవాలో మనకు తెలియదు. తెస్తాము, గబగబా ఇట్లా కడిగేస్తాము, కట్ చేసేస్తాము, తినేస్తాము. అంటే దాని మీద అవగాహన లేదు మనకి. అంటే మనం తినేటటువంటి ఆహారాన్ని ఎలా వినియోగించే ముందు దాన్ని ప్రాసెసింగ్ ఏంటనేది మనకు తెలియదు. ఆ పెస్టిసైడ్స్ అన్నీ ఉండి మన కడుపులోకి పోయి వాళ్ళ ఎసిడిటీలన్నీ ఫేస్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తున్నాయి, అందరికీ గాల్ బ్లాడర్ తీసి కట్ చేసి పక్కన పడేస్తున్నారు. ప్రతి ఒక్కరికి వాళ్ళు చూడండి, ఇక నూటికి 40 మంది గాల్ బ్లాడర్స్ ఉండట్లేదు. కారణం ఏంటి? ఎందుకు వస్తుందో తెలియట్లేదు. అసిడిటీ వస్తుంది, ఎందుకు వస్తుందో తెలియట్లా. గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయో తెలియలా. కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయి, ఎందుకు వస్తుందో తెలియదు. లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం వస్తుంది, డిప్రెషన్లోకి వెళ్తున్నాం, ఎందుకు వస్తుందో తెలియదు. ఫస్ట్ మనం తినేటటువంటి ఆహారం ఏదైనా సరే, అది క్వాలిటీగా ఉందా లేదా, అది ఏ విధమైనటువంటి శుద్ధతతోటి కూడుకున్నదా కాదా, అక్కడే పొల్యూషన్ ఉంది. అక్కడే పొల్యూట్ అయిపోయాం. అక్కడి నుంచి వస్తే ఇవాళ ఆఫీస్లో కూర్చున్నాము అని అంటే, ఎవరికైనా సరే రెండు పద్ధతులు ఉంటాయి నాగరాజు గారు. ఒకటి బాగా స్కిల్స్ ఉన్నటువంటి పర్సన్ ఉంటాడు, ఇంకొకటికి ఎలా పైకి వెళ్ళాలో నేర్పరితనం ఉన్నవాడు ఉంటాడు. వాడికి వీడికి పనిలో స్కిల్స్ ఉంటే వాడికి పైకి వెళ్ళాలి. మనుషుల్ని మైండ్ సెట్ని మైండ్ని సెట్ చేయడంలో స్కిల్స్ ఉంటాయి. వాడు ఈజీగా పైకి వెళ్తాడు, వీడి ఇక్కడ కూర్చొని డిప్రెషన్లోకి వెళ్తాడు. అరే, నేను వాడికంటే బాగా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న పర్సన్ని, నేను ఎందుకు ఇక్కడ కూర్చొని ఉన్నాను అని అంటే, వాడు ఏ స్కిల్ని చేత్తో పట్టుకున్నాడు, బాస్ని ఎలా మెప్పించాలి, అది ఎలా కొట్టేయాలి. నువ్వు ఏ స్కిల్ని నమ్ముకున్నావు, నేను బాగా పనిచేయాలి పైకి వెళ్ళాలని. నువ్వు బాగా పనిచేయాలనే నీ టైం వచ్చేదాకా నువ్వు వెయిట్ చేయాలి, ఇది మర్చిపోతున్నావు. వాడికి ఏం కావాలి, ఇమ్మీడియట్ కావాలి, ఇమ్మీడియట్గా తీసుకున్నాడు. నీకేంటి, ప్రాసెసింగ్ అనమాట, దానికోసం వెయిట్ చేస్తున్నావు. ఈ భేదాలు ఎవరికైనా తెలుసా? ఈరోజు ఆలోచించే ఆలోచన ఎవరికైనా ఉందో చెప్పండి. చూడండి, వాళ్ళు అంత దరిద్రులండి, అయినా ఎలా పైకి వస్తున్నారో చూడండి అని మాట్లాడతారు. తప్పు, వాడు దరిద్రుడే, కానీ ఎలా పైకి రావాలి అనే దాని మీద వాడికి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని వాడు పైకి వస్తున్నాడు. బట్ నీలో ఏముంది అని అంటే, నేను ఇలాగే వెళ్ళాలి అని నువ్వు ఆలోచిస్తూ కూర్చున్నావు, కానీ ఎలా వెళ్ళాలి అనే దాని మీద నీకు జ్ఞానం లేదు, కాబట్టి నువ్వు అక్కడే ఉన్నావు. అది తేడా వాడికి నీకు. నువ్వు మంచివాడివే కదా, ఆ దుర్మార్గుడిని కొట్టడానికి నువ్వు కూడా ఎదుటివాడిని మైండ్ సెట్ని ఎలా మార్చాలి, లేకపోతే ఎదుటివాడిని నువ్వు ఓవర్కమ్ అవ్వాలి, లేదా వాడిని ఓవర్కమ్ అవ్వాలంటే నీ ఆలోచనలు ఎటువైపు డైవర్ట్ చేయాలి. చిచ్చి, వాళ్ళలాగా మేము ఉండమండి అంటారు. అలాంటప్పుడు వాడిని విమర్శించుకో. వాడిలాగా ఉండమని నేను అనట్లేదు, వాడిలాగా సంపాదించమని నేను అనట్లేదు. వాడికంటే గొప్పగా సంపాదించి తెలివితేటలు నీ దగ్గర ఉంటే చెప్పు, చెయ్యి. అది చెయ్యవు, డిప్రెషన్లోకి వెళ్తాం. వాడిని తిట్టుకుంటాం, డిప్రెషన్లోకి వెళ్తాం. అలాగే ఒక ఇల్లు ఉందండి, ఆ ఇంట్లో తోడుకోడళ్ళు ఇద్దరో ముగ్గురో నలుగురో ఉంటారు సార్. ఇమీడియట్గా ఏమవుతుంది, ఆ ఇంట్లో ఒకళ్ళదే పెత్తనం ఉంటుంది. అవును. మిగిలిన వాళ్ళిద్దరిలో ఇంకొకళ్ళది అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఉంటుంది, ఇంకొకళ్ళది ఎప్పుడు విమర్శించడమే ఉంటుంది. మా పెద్ద మా ఒక్క తోడుకోళ్ళండి, అమ్మో అసలు మా ఇంట్లో అందరినీ గ్రిప్లో పెట్టేసుకుందండి, ఎలా పెట్టేసుకుందో నాకు తెలియదండి. అసలు మా చిన్నది తోడుకోళ్ళు ఉందండి, బాబోయ్ అసలు ఏమన్నా జరగనివ్వండి, పట్టించుకోనే పట్టించుకోదండి, అన్నిటికీ బానిసలాగా బ్రతుకుంటుందండి. బాబోయ్ నా వల్ల కాదండి బాబోయ్ అంట. ఇది ఎప్పుడు గొడవలు తెచ్చుకుంటూనే ఉంటుంది ఆ ఇంట్లో. ఇది పెద్ద శత్రువు ఆ ఇంట్లో. మొదట ఆవిడ ఏం చేసింది, అరే వీళ్ళ బలహీనతలు ఏమున్నాయో గ్రిప్లో పెట్టుకుంటే నేను హ్యాపీగా ఉండాలి, నేను ప్రశాంతంగా ఉండాలి, నాది అప్పర్ హ్యాండ్ ఉండాలి, అంటే నేనేం చెయ్యాలి అనేటటువంటి ఆలోచనతో ఆవిడొచ్చి వాళ్ళ యొక్క బలహీనతలు ఏమున్నాయో, ఈవిడ బలమేముందో దాన్ని అక్కడ చూపించింది. వాళ్ళనే అత్తగారికి వంట అంటే ఇష్టం, తిండంటే ఇష్టం, అత్తగారిని బొట్లో వేసుకుంది. లేదు, అత్తగారికి గాసిప్స్ అంటే ఇష్టం, అత్తగారి పక్కన చేరింది, గాసిప్స్ చెప్పింది, బొట్లో వేసుకుంది. మామగారికి మంచిగా వండి పెడితే ఇష్టము, కాబట్టి మామగారికి సేవలు చేసుకుంది, బొట్లో వేసుకుంది. ఇట్లా
దాన్ని ఎవరికి ఏం కావాలో ఆవిడ చూసుకుంటూ చేసుకుంటూ చాలా మైండ్ గేమ్ ఆడుకుంటూ ఆవిడ దీంట్లోకి వచ్చింది. చిన్న ఆవిడ, మూడో ఆవిడ ఉంది. ఆవిడేంటి, ఈ ప్రపంచంలో నేను జన్మ తీసుకున్నాను కాబట్టి నాకు ఇది రెస్పెక్ట్ ఉంది కాబట్టి నేను పడాలి కాబట్టి ఏది ఏమైనా ఈ జీవితాన్ని నెట్టుకు రావాలి కాబట్టి ఎవరు ఏమన్నానని నేను సహనం అనేది నాలో ఒకటి ఉంది కాబట్టి నేను తల ఉంచుకుని వెళ్ళిపోతే పోలేదా వీళ్ళ గోళ వీళ్ళు పడిపోతుంది నా 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 పని నేను చేసుకుంటాను అనేటటువంటి ధోరణిలో, సమర్థత అనేటటువంటి ధోరణిలో కానివ్వండి, అడ్జస్ట్మెంట్ అనేటటువంటి ధోరణిలో కానివ్వండి, ఆవిడ అడ్జస్ట్ అయిపోయింది. ఇది అటు ఇటు కాకుండా ఉంటుంది అన్నమాట. అటు ఆ జనాలందరినీ అట్రాక్ట్ చేసుకునేటటువంటి మైండ్ సెట్ దీనికి ఉండదు. అంటే లేనిపోని అహం లేదు అని అంటే ఎదుటి వాళ్ళ మీద పద్దాక ఏలెత్తి చూపించేటటువంటి గుణం, నువ్వు గొప్పదానివే, నువ్వు నిజాయితీ పర్రాలవే, కానీ ఇలా ఎందుకు చూపిస్తున్నావు, ఒక్కసారి ఇలా చూపించుకో నీలో లేనివేంటో, నేను అలా ఉండలేనండి అంటున్నావు, వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి అడ్జస్ట్ అయ్యారు, దాన్ని జీర్ణించుకో ఫస్ట్, వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయి. ఇది మనుషులు నేర్చుకోవాల్సింది ఏంటంటే అక్కడున్న వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయాలి మనము. అది ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో మెంటల్ స్ట్రెస్ అనేది రిలీజ్ అయిపోతుంది. వాస్తవాన్ని యాక్సెప్ట్ చేస్తామా? చచ్చినా చేయం. ఎందుకు చేస్తాం? ప్రియా చౌదరి అక్కడ కూర్చొని జనాలందరినీ తిట్టేసిన పాపులర్ అయిపోతూ ఉంది. అదే మేము తిట్టాము అనుకుంటే మాకు తిట్టినా రాదు, లేకపోతే తిడదామనుకున్నా రాదు, ఎందుకు అవుతుంది అని 100 సార్లు విమర్శలు చేసినా కూడా నువ్వెంత విమర్శ చేస్తే నేను అంత పైకి పోతా, ఎందుకు అని అంటే నేను నిన్ను పట్టించుకోవట్లా, నేను సబ్జెక్టును పట్టించుకుంటున్నా, నేను జనాన్ని పట్టించుకుంటున్నా. అర్థమైందా? అలాగే నాకంటే మేధావులు ఉన్నారు, వాళ్ళు ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు, వాళ్ళ సబ్జెక్ట్ ఎక్కడెక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు. చాలామంది ఇంటర్వ్యూస్ నేను చూస్తాను నాగరాజు గారు, ఐ లైక్ ఇట్. నేను అనుకుంటా, అరే నేను ఎలా శోధించాలి, వీళ్ళ స్థాయికి నేను ఎప్పుడు రీచ్ అవుతానా అనేటటువంటి ఆలోచన కూడా నాలో ఉంటుంది. దట్ ఈజ్ యాక్సెప్టెన్స్. ఇంత గొప్పగా నేను సబ్జెక్ట్ ఎప్పుడు ఇవ్వాలి నేను జనాలకి, ఇంత గొప్పగా స్థాయికి నేను ఎప్పుడు వెళ్ళాలి, ఆ యాక్సెప్టెన్స్లో నేను ఎప్పుడు ఉంటాను. కాబట్టి నాకు ఎప్పుడు సర్చింగ్లో ఉంటాను తప్పితే నేను వెనక్కి తిరిగి చూడు, నేను మిగిలిన పట్టించుకోను ఫస్ట్. కాబట్టి నా ధోరణి నాకు వెళ్ళిపోతూ ఉంటుంది. నేను ఎప్పుడు టర్న్ తీసుకోవాలో అప్పుడు టర్న్ తీసుకుంటా, ఎప్పుడు ఆపేయాలో అప్పుడు ఆపేస్తా, ఎప్పుడు సాగాలో అప్పుడు సాగుతా, అది నాకు బాగా ఉంది. ఓకే, ఎప్పుడు ఆ యాక్సెప్టెన్స్ అనేది మనలో లేదు అనుకోండి నాగరాజు గారు, అమ్మో వీళ్ళు సబ్జెక్టులో ఎక్కువైపోతున్నారు, అమ్మో వీళ్ళు నాకంటే ఎక్కువ సంపాదించేస్తున్నారు, బాబో వీళ్ళు నిన్నగాక మొన్నొచ్చారు, వీళ్ళకి ఏంటి ఇన్ని వ్యూస్ ఉన్నాయి అని మాట్లాడుతూ కూర్చుంటే నేను బాయే, నా సబ్జెక్టు పోయే, నాకున్నటువంటి జ్ఞానం పోయే, నాకున్నటువంటి ఆరోగ్యము పోయే, నాకున్న పీస్ ఆఫ్ మైండ్, ఎవ్రీథింగ్ పోయే. వీ షుడ్ యాక్సెప్ట్ దట్. నన్ను పొగిడేవాడు ఉన్నాడంటే నిన్ను విమర్శించేవాడు కూడా ఉన్నాడు, బాస్ యాక్సెప్ట్ చేయి. కానీ నువ్వు తీసుకోవాల్సిన ఎసెన్స్ ఏంటి? పాజిటివ్ ఎసెన్స్. నీకు పాజిటివ్ కావాలి, డోంట్ గో విత్ నెగిటివ్. అవసరమైనప్పుడు ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కే, టైం కోసం వెయిట్ చేయి, అంతేగాని పద్దాక వేలెత్తి చూపించు మాకు. నువ్వు బఫూన్ అవుతావు, నేను బఫూన్ అవుతా. టైం వచ్చినప్పుడు తొక్కే, సహనం అని మూడో ఆవిడని చెప్పాను చూసారా, ఆవిడ ఎందుకు సహనంగా ఉందంటే నాకంటూ ఒకరోజు వస్తుందబ్బా, 40 ఏళ్ళు వెయిట్ చేసింది, 40 ఏళ్ళకి మొగుడు, అప్పుడు దాకా ఎగిరెగిరి పడిన మొగుడు కాస్త పెళ్ళాం దగ్గర మూసుకొని కూర్చున్నాడు, ఎందుకంటే ఆ వయసులో మొగుడు అవసరం కాబట్టి. అంటే 40 ఏళ్ల తర్వాత ఏం సాధించింది అని అంటే 40 ఏళ్లలో మౌనం ద్వారా ఒక పీస్ ఆఫ్ మైండ్ని సాధించింది ఆవిడ. అది ఆలోచించాలి ఇక్కడ. యాక్సెప్టెన్స్ పెద్ద ఆవిడ, అరే తన యాక్సెప్టెన్స్ ఏంటి? ఈ కుటుంబం నా గ్రిప్లోకి తెచ్చుకోవాలి కాబట్టి ఎవరెవరిలో ఏమున్నాయి, నేనేం చెయ్యాలి, ఆ యాక్సెప్టెన్స్లోకి వచ్చింది, తన గ్రిప్ తీసుకుంది. చిన్నవాడేంటి, అరే వీళ్ళందరూ ఇంతే, నాకంటే శక్తివంతులు, నా నేను ఎనర్జీని పెంచుకోవాలంటే నా ఎనర్జీ ఏంటి మౌనం, నా ఎనర్జీ ఏంటి అడ్జస్ట్మెంట్, దీంతో నా పవర్ పెరుగుతుంది అనుకుంది, ఆ యాక్సెప్టెన్స్లోకి వెళ్ళింది, తను ఉంది. ఇది మధ్యలో ఉన్నది ఏంటంటే అటు ఇటుగా అందనమాట. దీనికి ఆ యాక్సెప్టెన్స్ లేదు, ఈ యాక్సెప్ట్, ఓర్పు లేదు, నేర్పు లేదు. ముందు ఆవిడకున్నది నేర్పు, కింద ఆవిడకున్నది ఓర్పు, ఈ రెండు లేవు. కానీ ఇది మంచిదే, కానీ నోటిదోలు ఎక్కువ. ఇది మంచిదే అది, కానీ లోపల నాకంటే ముందుకు ఆవిడ దూసుకెళ్ళిపోతుంది అనేటటువంటి స్వార్థము ఆ పెద్ద ఆవిడలో చూస్తుంది. అరే ఇది నోరు మూసుకొని చేతగా దానిలాగే, ఇది నాకు సపోర్ట్ రావడం లేదు అని చెప్పేసేటటువంటి ఈర్ష ఇక్కడ ఉంది, అక్కడ ద్వేషం ఉంది, ఇక్కడ ఈర్ష ఉంది. రెండింటి వల్ల నాకేమవుతుంది మధ్యలో ఉన్నదాని నాగరాజు గారు, ఫిజికల్ ఫిట్నెస్ పోయే, మెంటల్ ఫిట్నెస్ పోయే. బట్ వాళ్ళిద్దరూ ఎందుకున్నారు, నేను ఎందుకుండలేదు అంటే కారణం యాక్సెప్టెన్స్ నాలో లేకపోవడం అనేది. అది కావాలి. ఆ యాక్సెప్టెన్స్ని ఎలా తెచ్చుకోవాలి? ఈ మన యొక్క మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆలోచింపచేసేటటువంటి జ్ఞానం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ జ్ఞానాన్ని మనకు ఎవరిస్తారో ఈ విశ్వం ఇస్తుంది. ఆ విశ్వానికి ఎలా కనెక్ట్ అవ్వాలి?
ఆ కనెక్ట్ అయిన ద్వారా ఆ కనెక్టివిటీని మనం ఎలా ఎత్తుక్కోవాలి, ఆ కనెక్టివిటీని మనం ఎలా పట్టుకోవాలి, పట్టుకుంటే విశ్వం ఎన్నో మార్గాల ద్వారా ఎన్నో విధాలుగా ఎన్నో విధానాలు చెప్పి మనల్ని సక్రమమైనటువంటి మార్గంలో పెడుతుంది. దట్ ఆ దానికి బ్రిడ్జ్ ఏది అంటే మెడిటేషన్. మెడిటేషన్ గురించి అడుగుతున్నారండి. క్లాసెస్ ఉంటాయా ఆన్లైన్ ఆఫ్లైన్? ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి, ఆన్లైన్ క్లాసెస్ రెండు ఉన్నాయి. దూరాభారంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఆన్లైన్లో క్లాసెస్ నడుస్తున్నాయి నాగరాజ్ గారు. కొంతమంది డైరెక్ట్గా క్లాస్కి అటెండ్ అయ్యేటటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా నాకు ఇంతవరకు కూడా నేను ఆలోచించి వీళ్ళు ఈ మధ్య ఎక్కువ అవుతున్నారనమాట, మేడం డైరెక్ట్గా వస్తాం, మీరు క్లాస్ ఎక్కడ పెడతారో చెప్పండి, మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, మీరు ఏంటో చెప్పండి అని అన్న తర్వాత నేను అండ్ ఇంకా నా చుట్టూ ఉన్న కొంతమంది నా స్నేహితులు మాస్టర్స్ ఉన్నారు, గ్రేట్ మాస్టర్స్, వాళ్ళందరూ కలిసి కూర్చొని చర్చించిన తర్వాత ఎస్, మన ఎనర్జీని మనం తీసుకున్నటువంటి ఈ విశ్వం నుంచి తీసుకున్నటువంటి ఎనర్జీని ఎక్స్పీరియన్సెస్ని వీటన్నిటినీ కూడా జనాలకు మనం పంచాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అని ఒక ఇన్స్టిట్యూషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికైనా సరే డైరెక్ట్గా వచ్చి మెడిటేషన్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి నేను నాతో పాటు ఇంకా మాస్టర్స్, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మాస్టర్స్, ఆ వాళ్ళు కూడా వచ్చి క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. సో అద్భుతమైనటువంటి క్లాసెస్, మానసికమైనటువంటి సమస్యల నుంచి ఎలా బయటపడాలి, ఫిజికల్ ఫిట్నెస్ ఎలా తెచ్చుకోవాలి, తర్వాత మనకు ఉన్నటువంటి సిచ్యుయేషన్స్ నుంచి ఓవర్కమ్ ఎలా అవ్వాలి, అందరిలాగా మనము గొప్పగా ఎలా బ్రతకాలి, అరే ఆర్థికంగా మనం లోగా ఉన్నాం, దాని నుంచి బయటికి ఎలా రావాలి, ఇవన్నీ కూడా మీరు ఈ క్లాసెస్ ద్వారా, ఈ మెడిటేషన్ క్లాసెస్ ద్వారా, మోటివేషన్ క్లాసెస్ ద్వారా యూ కెన్ గెయిన్ వాట్ ఎవర్ యూ వాంట్. సార్ ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు? ఎవరైనా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే ఇన్స్టిట్యూషన్ వివరాలు చెప్తారు, అలాగే ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ డీటెయిల్స్ కూడా చెప్తారు. ఎనీ వన్ కెన్ కాంటాక్ట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక ప్రియా చౌదరి గారి మెడిటేషన్ ప్రోగ్రామ్లో కనుక మీరు పాల్గొనాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. అండ్ మీకు ఉండేటువంటి ఏదైనా డౌట్స్ ఉంటే వాటిని వీడియో రూపంలో తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు. లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, సో దాని త్రూ అయినా సరే మీరు ఆ క్వశ్చన్స్ ఏమైనా రైజ్ చేయాలనుకుంటే మీరు నాకు మెసేజ్ పెట్టవచ్చు. కొంతమంది మెసేజెస్ అయితే నాకు కనిపించవు, అది నేను మీకు రిప్లై ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు మీరు నేను ఏదైనా ఫోటో పోస్ట్ చేసినా లేదంటే ఆల్రెడీ నేను ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పోస్ట్ చేసినవి ఉంటే వాటి కింద మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినా కూడా నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.